హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ క్రేజీ వరల్డ్. ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదండి, ఇది నేను డ్రెస్ స్టిచ్ చేసేగా లాస్ట్లో మిగిలిన క్లాత్ అండి. అయితే వర్క్ అది చాలా బాగుంది, స్టోన్స్ ఇవన్నీ వచ్చి వర్క్ అయితే చాలా బాగుంది. దీన్ని రీయూస్ కింద ఎలా యూస్ చేస్తాను అనేది ఈరోజు వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అలాగే నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది కూడా చేయండి. ఫస్ట్ వచ్చేసి వర్క్ పీస్ ఉంది కదండి, కింద లేస్ అవన్నీ కూడా మనకు అవసరం లేదన్నమాట, అందుకని దాన్ని అయితే నేను అలాగా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను 3x6 తీసుకుంటున్నాను, అంటే స్క్వేర్ బాక్స్లా రావాలండి మనకి. దాన్ని మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి స్క్వేర్ బాక్స్ లాగా మనం కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అండ్ నాకు వచ్చేసి ఇప్పుడు 2 కావాల్సి వస్తుంది, అంటే 3x6 అలాంటివి నేను 2 పీసెస్ అనమాట. దాన్నే నేను సెంటర్ ఫోల్డ్ చేసుకుని నేను 5½ వచ్చింది కదా, 2½కి నేను కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, 2½కి అయితే నేను కట్ చేసుకున్నాను ఇలాగా. నెక్స్ట్ ఇది ఇది కూడా. ఇది వచ్చేసి ఇప్పుడు మనం స్టిచ్ అనేది చేద్దాం అన్నమాట. ముందు సెంటర్ ఫోల్డ్ చేసుకొని కార్నర్స్ అన్నమాట ఇటు ఇటు కూడా మనం కుట్టుకోవాలి. ముందుగా అయితే మనం సెంటర్ ఫోల్డ్ చేయాలండి. సెంటర్ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ సైడు నెక్స్ట్ ఈ సైడు మనం స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం చూసారు కదా, రెండు సైడ్లు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పాకెట్లా ఉంటుంది, దాన్ని మనం టర్న్ చేయాలన్నమాట. కార్నర్స్ అవన్నీ కూడా మనకి క్లియర్గా వచ్చేలాగా మొత్తం సిజర్తో మనం అలాగా కార్నర్స్ని మనం జస్ట్ అలాగా పొడిస్తే మనకి కార్నర్స్ బాగా వచ్చేస్తాయి. ఒకటి కుట్టేసుకున్నాం కదా, రెండోది కూడా అలాగే స్టిచ్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం రెండు కూడా స్టిచ్ చేసేసుకొని టర్న్ చేసుకున్నాం కదా, అండ్ దాని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన దగ్గర వేస్ట్ పీసెస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ వేస్ట్ పీసెస్ని అన్నీ కూడా మనం చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసేసుకుందాం. మన పీసెస్ అన్నీ కూడా మనం కట్ చేసేసుకున్నాం కదండి, కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుట్టుకున్నాం కదా, ఆ పీసెస్లోకి ఈ చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా మనం స్టఫ్ చేసుకుంటున్నాం అన్నమాట. రెండాటిల్లో కూడా మనం స్టఫ్ చేసేసుకుందాం. మొత్తం అంతా కూడా స్టఫ్ చేసుకున్న తర్వాత పైన మిగతా పీస్ ఉంది కదా, దాన్ని మనం అలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. అయితే మనకి చిన్న సైజ్ పిల్లోలాగా వస్తాయన్నమాట, చూస్తున్నారు కదా, చిన్న సైజ్ పిల్లోలాగా మనకి వస్తుందన్నమాట, చిన్న కుషన్స్ లాంటిగా ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి డోరీస్ ఉంటాయి కదండి, రెడీమేడ్ డోరీస్ మనకి బయట అమ్ముతారు కదా, లేదంటే మనం కుట్టుకున్నా సరే కూడాని. ఇప్పుడు మనం ఈక్వల్గా తీసుకుంటున్నానమాట డోరీస్ అనేవి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్నది వర్క్ పీస్ ఉంది కదండి, దానికి ఒక కార్నర్కి మనం ఆ డోరీ అనేది పెట్టాలన్నమాట. ఆ డోరీ అనేది ఒక కార్నర్కి పెట్టేసి మనం అలాగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట.
చూస్తున్నారు కదా, అలా స్టిచ్ చేసేసుకోవాలి. అలాగా ఒక కార్నర్కి డోరీ పెట్టేసి మనం అలాగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత రెండోది కూడా సేమ్ మనం అలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా నేను సేమ్ ఫస్ట్ ఎలాగైతే స్టిచ్ చేశానో సేమ్ ఇది కూడా అలాగే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ఒక కార్నర్కి మనం డోరీ అనేది పెట్టుకొని మనం అలాగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా చాలా అందంగా వచ్చినాయండి డోరీస్ అయితే. ఇలా మనం లెహెంగాస్కి అండ్ అలాగే బ్లౌజ్కి బ్లౌజెస్కి వాటికి మనం ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ విధంగానే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే బ్లౌజ్కి స్టిచ్ చేశాను, చాలా గ్రాండ్గా అనిపిస్తుంది లుక్ అయితే మాత్రం. ఈ డోరీ సేయడం వలన ఈ బ్లౌజ్కి అందం వచ్చిందండి. చూస్తున్నారు కదా మల్టీ కలర్ లాగా ఉన్నది స్టోన్స్ వీటితో కూడాని చాలా బాగుంది. అలాగే లెహెంగాస్కి వర్క్ బ్లౌజెస్కి వాటికి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మన దగ్గర డ్రెస్సెస్ అవి స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ వర్క్ పీసెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, వాటితో ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కిన తర్వాత ఆల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. అండ్ తప్పకుండా నా వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చు అన్నమాట. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.